నమస్కారం జనార్దన్ రెడ్డి గారు. నమస్కారం విక్రమ్ గారు. సార్, మీరు తెలంగాణ వాదాన్ని అంటే తెలంగాణ వాది, మీరు 100% తెలంగాణ వాది అంటే అతి కొద్ది మంది, కొంతమంది రాజకీయంగా తెలంగాణ వాదాన్ని తీసుకుని ఉండొచ్చు వాళ్ళు దీనికోసం, కానీ మీరు తెలంగాణ వాదంలో 1969 నుంచి అనేక దశల్లో మీరు అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచి ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో మీరు చాలా ఫోర్ ఫ్రంట్లో ఉన్నారు తెలంగాణని తీసుకెళ్ళారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో మీలాంటి వాళ్ళ పాత్ర చాలా ఉంది. ఆ రోజు మీరు తెలంగాణ ఫోరంకి మీరు కన్వీనర్ కానివ్వండి, లేదంటే అనేక విషయాల్లో మీరు తెలంగాణ వాదాన్ని బాగా తీసుకెళ్లారు. సో తెలంగాణ రాష్ట్రం ఎట్టకాలకు వచ్చింది, ఎలా ఉంది ఇప్పుడు మీకు? ఇప్పుడు మేము 1968 సెప్టెంబర్ 12 నాడు మొట్టమొదట తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది, మా నీళ్లు మాకు లేదు, మా ఉద్యోగాలు మాకు లేదు, మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలో మా సీట్లు మాకు లేవు అని చెప్పని ఆ రోజు సేఫ్ గార్డ్స్ అనే ఉద్యమాన్ని చేపట్టాం, బాగా గుర్తుంది. అటువంటిది మేము మొట్టమొదట సేఫ్ గార్డ్స్లో ఉద్యమం చేపట్టినప్పుడు తర్వాత అది సెపరేటిస్ట్ ఉద్యమం కింద కన్వర్ట్ అయింది 1969. ముందుండి పోరాటినాం, దాదాపు 7 నెలలకు పైగా జైల్లో కూడా ఉన్నాను విద్యార్థిగా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే సెపరేటిస్ట్కి వచ్చినప్పుడు మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలనేది ఆ రోజు ఉన్న దానితో. ఈరోజు తెలంగాణ ఉద్యమం మలదేశకు వచ్చేటాలకు, ఆ రోజేమో 69 ఉద్యమంలోనేమో ఉద్యమకారులందరూ కూడా పోలీస్ తుటాలకు బలైపోయినారు. ఈరోజు మలివిడత ఉద్యమం లోపల తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు ప్రారంభమైనవి, చాలా బాధాకరం. ఇలా తెలంగాణ కోసం ఎంతోమంది, దాదాపుగా 1200 మంది దాదాపుగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. అవి చూసి సహించలేకనే నేను భరోసా యాత్ర చేసి బతికుండి తెలంగాణ సాధించుకుందాం, ఆశ్రవై నేల రాలకు అంకుశమై పోరాడమని నేను అంటే మొత్తం 9 జిల్లాలు రూరల్ ఏరియా అంతా కూడా తిరగడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఏదైతే ఈరోజు తెలంగాణ కోసం పోరాడి అమరులైనటువంటి కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉందనేది అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాను ఈ ప్రభుత్వాలకు. ఉద్యమం కూడా ఉధృతి తగ్గినప్పుడు, ఒక విశ్రాంతి ఏర్పడినప్పుడు 9 మే 2011 దాదాపు 100,000 మందితోటి నాగర్కర్నూల్లో మీటింగ్ పెట్టి ఉద్యమానికి మళ్ళీ ఊపిరి పోసినాను. దాని తర్వాత మళ్ళీ వరుసగా రంగారెడ్డి, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆదిలాబాదు, దాని తర్వాత నిజామాబాదు, తర్వాత ఉద్యమకారులు అందరూ ఏకమై పోరాడితేనే అన్ని పార్టీలు కానీ ఉద్యమకారులు కానీ ఏకమై అన్ని ప్రజాసంఘాలు ఏకమైతేనే ఐక్యత దీక్ష కూడా పెట్టి చాలా బ్రహ్మాండంగా ఇందిరా పార్క్ దగ్గర ఇంతవరకు ఈ యొక్క రాజకీయ జీవితం లోపల చరిత్ర లోపల ఎప్పుడు కూడా కన్ను విరిగినంత పెద్ద ఎత్తున అక్కడ స్పందన లభించింది ఐక్యత. అంతేవిధంగా జాగో బాగో అని ఆ రోజు ప్రధానమంత్రి వస్తే విశ్వాసఘాతుకానికి, ఎందుకంటే తెలంగాణ ఇస్తాన్ని మోసం చేస్తున్నప్పుడు అని ఒక పెద్ద నిరసన కార్యక్రమం. మీరు మీరు ఎల్లప్పుడూ అంటే మీరు మీ రాజకీయ జీవితం చూస్తే పోరాటాల ఒక రకంగా చెప్పాలంటే చాలా పోరాటాలతో ఉద్యమం ఊపిరిగా బతికారు. అదే నేను చెప్తున్నా, అంత చేసిన వాళ్ళు ఈ ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మీ లక్ష్యం ఏదైతే ఉన్నదో అది మీరు సాధించగలిగారు. అంటే ఒక చాలామంది అనుకుంటారు ఇదేదో కేసీఆర్ సాధించండి అని చెప్పాను. కేసీఆర్ ఎన్నడూ అంటే ఆయనకు సాధించే శక్తి కూడా లేనోడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈరోజు ఆ రోజు సకల జనుల సమ్మె ఉద్ధృతంగా ఉన్న దాంట్లో మేమే పార్టిసిపేట్ చేసినాం. సాగరహారం అంటే దాదాపుగా 100,000 రూపాయలు వెచ్చించి నాగర్ కర్నూలుకి వెళ్ళే కేవలం 23,000 మంది వచ్చి సాగరహారాన్ని సక్సెస్ చేసారు. ఎంతోమంది మా పిల్లలు దెబ్బలు తిన్నారు ఇప్పుడు ఉద్యమంలో. ఈరోజు ఎక్కడ అవినీతి ఉన్నా మీకు తెలుసు, గాలి జనార్దన్ రెడ్డి అవినీతి అటువంటిది ఉన్నప్పుడు కూడా అవినీతికి వ్యతిరేకంగా నేను పోరాడినాను. ఈరోజు కూడా చంద్రశేఖరరావు అవినీతి మీదనే నా పోరాటానికి. బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాలు ఉన్నది, తర్వాత అది ఏంటంటే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ నినాదాన్ని పక్కన పెట్టారు. 2001 కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం తెలంగాణ ఆవిర్భావం కోసం లక్ష్యంగా పెట్టారు. సరే, తర్వాత మీరు చెప్పిన ఏంటంటే మలి దశలో ఆ తర్వాత దశలో ఇవన్నీ వచ్చినాయి, చాలామంది జాయిన్ అయ్యారు, ఇవన్నీ అయినాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణని ఇచ్చింది,
బీజేపీ సపోర్ట్ చేసింది, కానీ ప్రజలు మరి టీఆర్ఎస్కి మాత్రమే ఎందుకు పట్టం కట్టారంటారు? ఇప్పుడు దీంట్లో ఎప్పుడైనా కూడా స్ట్రాటజీ లోపల ఇక్కడ లోకల్గా ఉండే నాయకత్వం, బీజేపీ నాయకత్వం స్ట్రాటజీలో కొంత మాకు అంటే లోపం ఉంది.